అన్ఎక్స్పెక్టెడ్ హిట్స్ అని కొన్ని ఉంటాయి, కానీ ఎంత ఊహించకపోయినా బిగ్గెస్ట్ హిట్ కావడం మాత్రం వెరీ రేర్. అలాంటి రేరెస్ట్ హిట్గా నిలిచింది కాంతారా సినిమా. కన్నడ సినిమాగా వచ్చిన ఈ మూవీ ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్గా నిలిచింది. కేవలం ట్రైలర్తో పాటు కన్నడ వర్షన్ రివ్యూస్ చూసే చాలామంది ఇతర భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేశారు. అలా డబ్ చేసిన వారందరికీ విపరీతమైన డబ్బులు తీసుకొచ్చింది కాంతారా. ఇక కన్నడ ఇండస్ట్రీలో నాన్ కేజీఎఫ్ ప్రికాషన్ కూడా క్రియేట్ చేసిన కాంతారా త్వరలోనే మరో మైల్ స్టోన్కు చేరబోతుంది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా కాంతారా. కాంతారా అంటే అడవి అని అర్థం. అడవి మనుషులు, వారి నమ్మకాలు, దేవుళ్ళు చుట్టూనే అల్లుకుని కథకు ఎంటైర్ కంట్రీ ఫిదా అయిపోయింది. అందుకు కారణం రిషబ్ శెట్టి టేకింగ్. డైరెక్టర్గాను హీరోగాను 100 మార్క్స్ స్కోర్ చేశాడు రిషబ్. సప్తమి గౌడ హీరోయిన్గా అచ్యుత్, కిషోర్, ప్రమోద్ శెట్టి, మానసి సుధీర్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ఇప్పటికే తెలుగులో డబుల్ ప్రాఫిట్స్ తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసి శాండల్వుడ్లో నాన్ కేజీఎఫ్ రికార్డ్స్ను క్రియేట్ చేసింది. ఇప్పటికీ వీకెండ్స్ అన్ని రాష్ట్రాల్లో హౌస్ఫుల్గా నిలుస్తోన్న కాంతారా అతి త్వరలోనే 300 కోట్ల మార్క్ను టచ్ చేయబోతుందని ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు. నిజంగా విజయం అంటే ఇది. కేవలం 10 కోట్ల బడ్జెట్తో ప్రారంభమై కంటెంట్ నచ్చడంతో 18 కోట్లకు చేరిన ఈ చిన్న సినిమా 300 కోట్ల మైల్ స్టోన్ను చేరడం అంటే కన్నడ సినిమాకే ప్రౌడ్ మూమెంట్గా చెప్పాలి.